Welcome to T10 News మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసును మేరకు ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది కోవింద్ కమిటీ మార్చిలోనే ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకర్లతో మాట్లాడారు జమిలీ ఎన్నికలకు విస్తృత మద్దతు లభించిందని వాటిని రెండు దశలలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు తొలి దశలో లోక్సభకు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని అన్నారు జమిలీ ఎన్నికల నిర్వహణపై ఎన్డిఏ ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నదని వాటి అమలుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే న్యాయ మంత్రిత్వ శాఖ నూట పది రోజుల ఎజెండాలో భాగంగా కేబినెట్ ముందు జమిలీ ఎన్నికల నివేదికను ఉంచారు లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత వంద రోజులలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది సిఫారసులను అమలు చేసే విషయాన్ని పరిశీలించేందుకు ఓ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది కాగా జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది ఇందుకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి పార్లమెంటు ఆమోదించాక ఇక సవరణలకు రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉండదు అయితే లోక్సభ ఎన్నికలలో కేవలం రెండు వందల నలభై స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ మెజారిటీ కోసం మిత్రపక్షాలైన జేడియు లోక్ జనశక్తి పార్టీల మద్దతుపై ఆధారపడవలసి వచ్చింది కాగా జమిలీ ఎన్నికలకు ఈ పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అనే అనుమానాలు తలెత్తుతుండగా ఈ మూడు పార్టీలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనను సమర్థించాయని బీజేపీ వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిపిన పక్షంలో ఈ ప్రక్రియను ఇప్పటి నుండే ప్రారంభించాల్సి ఉంటుంది లోక్సభ శాసనసభ పదవీ కాలంపై రాజ్యాంగ నిబంధనలను పార్లమెంటు సవరించిన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవటానికి ముందే రద్దవుతాయి జమిలీ ఎన్నికలకు సిద్ధమా కాదా అనేది తేల్చుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని కోవింద్ కమిటీ తెలిపింది ఇవి రెండు మూడు ఏండ్లు అధికారంలో ఉంటాయి అయితే ఉత్తరప్రదేశ్ పంజాబ్ గుజరాత్ రాష్ట్రాలు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వాలు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం మాత్రమే మనుగడలో ఉంటాయి ఈ రాష్ట్రాల శాసనసభలకు రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరగాల్సి ఉంది ఇక పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సాం కేరళ రాష్ట్రాలకు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు మూడు అంతకంటే తక్కువ సంవత్సరాలు అధికారంలో ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా ప్రభుత్వాలు మాత్రమే ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటాయి కమిటీ ఏం చెప్తోంది అంటే లోక్సభ పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ ఎనభై మూడు శాసనసభల పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై రెండును సవరించాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ సూచించింది సవరణలకు ముందు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అవుతుంది సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించకపోతే నోటిఫికేషన్ చెల్లదు ఒకవేళ జమిలీ ఎన్నికలకు ముందే లోక్ సభ కానీ ఏదైనా రాష్ట్ర శాసనసభ కానీ రద్దయితే తాజాగా ఎన్నికలు జరపాలని కమిటీ సిఫార్సు చేసింది అవి మధ్యంతర ఎన్నికలు అవుతాయి మిగిలిన పదవీ కాలానికి మాత్రమే కొత్త ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయి ఇటు పదవీ కాలం ఏడాది గత సంవత్సరం పది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి వీటికి రెండు వేల ఇరవై లో మళ్ళీ ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే అప్పుడు ఏర్పడే ప్రభుత్వాలు ఒక సంవత్సరమో లేదా అంతకంటే తక్కువ సమయమో మాత్రమే అధికారంలో ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాలాండ్ త్రిపుర కర్ణాటక తెలంగాణ మిజోరం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఉంటుంది ప్రస్తుత లోక్సభ రాజ్యసభలో అధికార ప్రతిపక్ష కూటముల సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే రాజ్యాంగ సవరణలకు ఆమోదం పొందే విషయంలో మోడీ ప్రభుత్వం గట్టి ప్రతి ఎదుర్కోవాల్సి ఉంటుంది జమిలీ ఎన్నికలను ప్రతిపక్ష ఇండియా బ్లాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది రాజ్యాంగ మార్పులు ఫెడరలిజంపై వాటి ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇదే వాళ్ళ న్యూస్ దీనిపై మీ కామెంట్ ని యాడ్ చేయండి చూస్తూనే ఉండండి టీటెన్